సిద్దిపేట జిల్లాలో బీజేపీ రాష్ట్ర మహిళా మోర్చా కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి వచ్చే అతిథుల ఆహ్వానం కోసం బీజేపీ శ్రేణులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అయితే ఆ ఫ్లెక్సీలను సిద్దిపేట మున్సిపల్ అధికారులు తొలగించారు. టిఆర్ఎస్ ఫ్లెక్సీలు ముట్టుకోకుండా కేవలం బీజేపీ ఫ్లెక్సీలనే ఎందుకు తొలగిస్తున్నారని అధికారులను ప్రశ్నించారు. దీంతో బీజేపీ నేతలకు అధికారులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. भारतीय जनता पार्टी की संबंधी महिला मोर्चा राष्ट्र कार्यवर्ग सवेश दाटो भाग सिद्दिपेट राष्ट्र नलमूल नीचे महिला मोर्चा की संबंधी प्रतिदिन सिद्दिपेट को सदर्भंग सिद्दिपेट भारतीय जनता पार्टी जेल तो तोरण तो फ्लैक्सी तो అలంకరించుకున్నాం. దానికి సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి మున్సిపల్ కమిషనర్ మున్సిపల్ అధికారులు ఈ రోజు టిఆర్ఎస్ కండువా వేసుకోకుండా టిఆర్ఎస్ కండువా గులాబీ కండువా వేసుకున్నట్టు ప్రవర్తిస్తూ ఈ రోజు ఇక్కడ కార్యక్రమం ఇంకా ప్రారంభమే కాలేదు తెల్లదాకు కష్టపడి అలంకరించుకుంటే దౌర్జన్యంగా ఫ్లెక్సీలు తీసేయడం తోరణాలను గుంజేయడం జెండాలను పీకి రోడ్ల మీద వాడేయడం ఒక జాతీయ పార్టీ ఈ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రతిష్టం చేసినటువంటి పార్టీ ఆ పార్టీ యొక్క జెండాలను ఇంత కూడా ఇంకితం లేకుండా తీసి రోడ్ల మీద వాడేయడం అనేటువంటిది చాలా దురదృష్టకరమైనటువంటి విషయం.